హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను వినాయక చవితికి ప్రసాదంగా పూర్ణం కుడుములు చేసి చూపిస్తున్నానండి. ఇంతకు ముందు వీడియోల్లో పెసరపప్పు ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు చేసానండి. వాటిని కనుక మీరు చూడాలనుకుంటే కింద బాక్స్లో లింకులు ఇచ్చేయని చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ పూర్ణం కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చిన్న కుక్కర్ తీసుకున్నానండి. చిన్న కుక్కర్లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. 3 విజిల్లు అయినాయండి, పప్పు బాగా మెత్తగానే ఉడికింది. ఇలా ఇంత మెత్తగా ఉడికితే సరిపోతుందండి. పప్పులోకి నీళ్లు ఉండకూడదండి, నాకు నీళ్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలో తీసేసుకోవాలండి, పప్పులో నీళ్లు ఉండకూడదు. ఇలాగా 1/2 కప్పు నీళ్ళు వచ్చినాయండి, నీళ్ళు తీసేసుకోవాలి. ఆ నీళ్ళు వేస్ట్ అవ్వకుండా మీరు ఏదైనా కూర వండుకున్నప్పుడు కూరలో వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పప్పును ఒకసారి ఇలా గరిటతోటి కలుపుకోవాలండి. మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం మెత్తగా వచ్చే వరకు గరిటతోటి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు చెదగొట్టుకున్న బెల్లం వేసుకోవాలండి. కొద్దిగా యాలకి పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంట చిన్న మంట మీద పెట్టుకుని బెల్లం అంతా కరిగి శనగపప్పు కొంచెం గట్టిపడే వరకు కూడా గరిటతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ పప్పులో నీళ్లు ఉంచెత్తే గనక జోరైపోయి ఉడకడానికి ఎక్కువ టైం పడద్దండి, అంతకనండి నీళ్ళు తీసేసుకోవాలి. నీళ్ళు తీసుకోవడం వల్ల ఇలా తొందరగా అయిపోతుంది పూర్ణం అనేది. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఈ శనగపప్పు బెల్లం పూర్ణానికి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. చల్లారే కొద్దీ ఇంకా కొంచెం గట్టి పడుతుందండి పూర్ణం. ఇక్కడ నేను చూపించాను చూడండి, ఇలా గట్టిపడిపోతుంది చల్లారిన తర్వాత. ఈ పూర్ణాన్ని ఉండలు చేసుకుని పెట్టుకోవాలండి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు చేసుకోవచ్చు, చిన్న అయినా పర్వాలేదు పెద్ద అయినా పర్వాలేదండి. నేను కొంచెం పెద్దగానే చేశాను. పూర్ణం అంతా కూడా ఇలా ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ఉక్కబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 1 కప్పు పిండికి 1 కప్పు పావు నీళ్ళు వేసుకుంటే సరిపోతాయండి. నీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. సాల్ట్ నెయ్యి కూడా పిండి టేస్ట్ కోసమేనండి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు మరగాలండి. నీళ్ళు మరుగుతున్నాయండి. నీళ్ళు మరిగినప్పుడు 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకుని ఇలా గరిటతోటి కలుపుకోవాలండి. కలుపుకుంటూ వేసుకోవాలి. వేసుకుని నీటిలో పిండి అంతా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకుని ఉడికించుకోవాలండి. పిండి అంతా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత గరిటతోటి మొత్తం అంతా కూడా మెత్తగా మెదుపుకోవాలండి. ఎక్కడైనా ఉండలుంటే కనుక ఆయిల్ లేకుండా పిండి బాగా కలుస్తుందండి ఇలా గరిటతోటి కలుపుకోవడం వల్ల. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు మక్కనివ్వాలండి. 2 నిమిషాలు మగ్గిందండి, పిండి అంతటిని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత పిండి కొద్దిగానే చల్లారాలండి, బాగా చల్లారకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి బాగా చల్లారిపోతే కనుక చేతికి కొంచెం తడి చేసుకుని పిండిని ఇలాగ చేతితోటి కలుపుకోవాలండి. అలా అయితే పిండి మళ్ళీ మెత్తగా అవుతుంది. అంతేగాని నీళ్ళు వేయకూడదండి, నీళ్ళు వేసి కలపకూడదు. చేతికి నీళ్ళు తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకుని ఇలా అరి చేతిలో పెట్టుకుని ఇలా గుంటగా నొక్కుకోవాలండి. నొక్కున్న తర్వాత ఇలాగ ఏళ్ళతోటి 1 డిప్పలాగా చేసుకోవాలి. ఇది మరీ పలచగా చేసుకోకూడదండి, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందు పూర్ణం ఉండలు చేసుకున్నాం కదండి, ఆ పూర్ణం ఉండ పెట్టుకుని పిండితోటి మొత్తం కవర్ చేయాలండి. ఎగస్ట్రా పిండి కనుక ఉంటే తీసేయాలి. తీసేసుకుని ఇలా దగ్గరికి నొక్కుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి. మొత్తం పిండి అంతటిని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోవాలండి. పెట్టుకుని 1 స్టాండ్ పెట్టుకుని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ పూర్ణం కుడుములు ప్లేట్ పెట్టుకుని పైన మూత వేసుకోవాలండి.
మూత వేసుకుని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. 5 నిమిషాలు ఉడికినాయండి. స్టవ్ కట్టేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉండే పూర్ణం కుడుములు రెడీ అయినాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.